నాకు నిజంగా విశాల్ గారి నుంచి ఏంటంటే అప్పుడెప్పుడో మాస్ ఎలివేషన్స్ అని చూపించరు, ఆ తర్వాత అంటే చూసుకుంటే పందెం కోడి కానీ ఇలాంటి సినిమాల తర్వాత అంత మాస్ లుక్ అయితే ఎప్పుడు కనపడలే. రత్నం మూవీలో మాత్రం మాస్ ఊర మాస్ లుక్ అనమాట. అసలు నిజంగా ఈ అందులో చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా ఇంత అంటే ఇంత కూడా మేకప్ లేకుంటారు భయ్య, చాలా న్యాచురల్గా ఉంది. సినిమా చూసినంతసేపు కూడా చాలా డిఫరెంట్గా అంటే డిఫరెంట్ జోనర్, ఆ స్టోరీ కానీ ఆ ఫైట్స్ కానీ, ఆ స్టోరీ అంతా ఒక లెవెల్ వెళ్ళిపోతే మాత్రం ఫైట్ అయితే ఇంకో లెవెల్ వెళ్ళిపోయింది. ఫిటర్ మాస్టర్ అయితే ఇంకో నెక్స్ట్ లెవెల్ భయ్య. సినిమాకి సంబంధించి అయితే ఫైట్స్ అయితే సూపర్ భయ్య. విశాల్ అన్న యాక్టింగ్ గురించి చెప్పేది భయ్య ఒకటే చెప్తున్నాను కదా, అసలు ఇంత అంటే ఇంత మేకప్ వేసుకోలేదు, న్యాచురల్ అబ్బా న్యాచురల్ సినిమా, చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది. అసలు హీరోయిన్ డబుల్ రోల్ చేయడం అయితే అది హైలైట్ నిజంగా. మదర్గా అలాగే హీరోయిన్గా చేయడం అయితే వేరే లెవెల్. ఈ జనరేషన్ దగ్గర ఒక మంచి మెసేజ్తో పాటు ఒక మంచి కాన్సెప్ట్ అనమాట. అలాగే దేవిశ్రీ ప్రసాద్ గారు అయితే మ్యూజిక్ అయితే అదరగొట్టాడు భయ్య, ఏమన్నా మ్యూజిక్ భయ్య. చూస్తున్నంతసేపు అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మాత్రం చాలా ఎంజాయ్ చేసినాం. అసలు ఇంటర్వెల్ బిఫోర్ ఒక ఫైట్ ఉంటుంది భయ్య మాస్, అసలు మనం చాలా సినిమాలలో ఫైట్లు ఎలా ఉంటాయంటే కన్ఫ్యూజ్ ఉంటాయి మామూలుగా, అంటే ఎలా అవుతుంది ఏందనేది. కానీ ఇక్కడ కొడతాడు భయ్య, బాక్స్ బద్దలు అయిపోయింది అనమాట, అలా ఉందన్నమాట. ఫైట్స్ మాత్రం చాలా బాగున్నాయి. అలాగే నాకు హీరోయిన్ గారి క్యారెక్టర్ అయితే చాలా బాగా అనిపిస్తుంది, అంటే మదర్ క్యారెక్టర్. మీదకి చెప్పిన కదా భయ్య, బాక్స్ బద్దలు అయిపోయింది సినిమా, అలా మామూలుగా లేదు సినిమా అయితే చాలా బాగుంది. అంటే ఈ జనరేషన్ తగ్గట్టు ఉంది, అలాగే మంచి మెసేజ్తో ఉంది. నా దేశం ఈ ఫ్రైడే ఒక బ్లాక్ బాస్టర్ మూవీ మంచి సినిమా ఏదైనా ఉందంటే మాత్రం రత్నం సినిమా అని చెప్పొచ్చు. చాలా డిఫరెంట్గా ఉంది భయ్య. అలాగే దేవిశ్రీ ప్రసాద్ గురించి అయితే ఒకటి చెప్పాలి, మ్యూజిక్ వేరే లెవెల్ భయ్య. ఆ లొకేషన్స్ కానీ అసలు ఏ మాత్రం ఎక్కడ కూడా సినిమా మాత్రం కాంప్రమైజ్ కాలేదు, సూపర్. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సూపర్ ఉంది భయ్య నాకు సినిమా. ఏం చెప్తామన్న రత్నం మూవీ, బా చిచ్చి పడేసిన రత్నం మూవీ, దుమ్ము లేపేసిండు. మన విశాల్ అన్న యాక్టింగ్ మాత్రం చింపేసిండన, ఇచ్చి పడేసిండు. సినిమా మాత్రం సూపర్ ఉందన, సినిమాని చూస్తుంటే కూడా ఎక్కడ బోర్ అనలేదు. ఎందుకంటే ఛానల్ తర్వాత మనం ఒక ఆయన సినిమాలు అంటేనే యాక్షన్ మూవీస్ ఉంటాయి. యాక్షన్ ఎట్లుంటుందో ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా అట్లుంటుంది అనేది, అంటే ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ కట్టి పడేసారు ఆయన సినిమా స్టోరీ అలా ఉంటుంది. రత్నం క్యారెక్టర్ తగ్గట్టు కూడా సినిమా కూడా చాలా బాగుంది. ఒక తల్లి సెంటిమెంట్ ఉంది, ఒక లవ్ స్టోరీ ఉంది, ప్రతి సీన్స్ చాలా బాగున్నాయి. ఒక కొత్తగా డిఫరెంట్గా కొత్తగా డిఫరెంట్గా పెట్టిన స్టోరీ, అంటే అక్కడ ఉన్న చూసే సముద్ర కానీ కూడా యాక్టింగ్లో చాలా బాగా చేసిండు. ఒక మామ క్యారెక్టర్ చేస్తాడు, సముద్రం క్యారెక్టర్ చాలా బాగుంది. మన హీరో విశాల్ గారి యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిన ఛానల్ తర్వాత మనం ఒక యాక్షన్ మూవీ మళ్ళా విశాల్ గారిని చూసినాం ఈ సినిమాలో చాలా బాగా వేసింది. 2.2 అంటున్నారు కదా విశాల్, 2.2 అది పక్క పెట్టేసేయండి. సినిమా మాత్రం నాకు నచ్చిందన్న, ఆ ఓలు వీలు పక్క పెట్టేసేయండి. ఈ సినిమా మనకి ఎలా ఉంది స్టోరీ అడగండి, మన ప్రతి స్టోరీ ఒకలాగా ఉండదు. సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఇచ్చి పడేసిన, మన డిఎస్పి గారికి హ్యాట్సాప్ చెప్పాలి. మ్యూజిక్ మాత్రం దుమ్ము లేపేసిన సూపర్. రీడింగ్ వచ్చి 5కి 3.5 ఇస్తా. ఇంకోటి ఏంటంటే విశాల్ గారికి ఇంకోటి చెప్తున్నా సార్, మీ వీడియో చూసుకోండి. ఇంకోటి మాకు కోసం మళ్ళీ ఒక భరణి, ఒక పందం కోడి అలాంటి మంచి మూవీస్ మాకు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మీరు ఎక్కడున్నా ఇలాంటి వీడియో చూసి మంచి బ్లాక్ బస్టర్ మూవీస్ తీయాలని మేము మా ఫ్యాన్స్కి మాకు ఇష్టపడేటువంటి సినిమా తీయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సూపర్.